మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే మనకి 28A తర్వాత 6A ఇవన్నీ చాలా బస్సులు, అంటే 28ZH ఇవన్నీ లైన్లో వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇలా రావడం అనేది జరుగుతాయి. ఇంకా ఇప్పుడు వెళ్తున్న బస్సు 6A సింహాచలం డైరెక్ట్ వెళ్తుంది, అంటే మన కాంప్లెక్స్ నుంచి వెళ్తుంది అన్నమాట. ఇంకో ఈ లైన్ నుంచి మనకి ఇలా వెళ్తే కనిపిస్తున్న లైన్ నుంచి వెళ్తే మనకి ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ మించి అంటే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ నుంచి, అంటే సిరిపురం డౌన్ సంపద వినాయక గుడి దాటి ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఇలా రావాలన్నమాట. సో ఇలా వస్తే డైరెక్ట్ విశాఖపట్నం, ఇది మెయిన్గా మెయిన్ది అనమాట. సో విశాఖపట్నానికి ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లో మొత్తం ప్లాట్ఫామ్ 8, తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. సో అటు సైడ్ అంటే మనకి జ్ఞానాపురం ఆ సైడ్ నుంచి, అంటే కంచరపాలెం నుంచి ఆ రూట్ నుంచి కూడా వచ్చేది కొన్ని ఉన్నాయి విశాఖపట్నానికి సంబంధించి. ఇక్కడ మనకి కౌంటర్లో ఇప్పుడు ఇదివరకు ఇచ్చేవాడు కరోనా వల్ల కొంచెం ఆఫ్ చేసాడేమో, ఇక్కడ టికెట్స్ అన్నీ సామలకోటకి వీటికన్నీ ఇక్కడ నుంచి టికెట్స్ కట్టరా దొరుకుతాయి, లేదా ఆ లైన్ నుంచి కూడా దొరుకుతాయి. మీకు కొంచెం ముందరికెళ్ళి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు కూడా మనకి హెవీ బిజీయెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి మనకి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తర్వాత ఏంటంటే ఒరిస్సా, బెంగళూరు, బొబ్బిలి, ఇక అన్నీ కూడా వెళ్తూనే ఉంటాయి. ఇది మెయిన్ సెంటర్, చాలామందికి ఇక్కడ మెయిన్. ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ అవుతున్నా చూసారా, అది బస్ స్టేషన్, బయట బస్ స్టాండ్ అనమాట. ఈ అక్కడ నుంచి మనకి బస్ స్టాండ్, ఇక్కడ నుంచి కాంప్లెక్స్ వెళ్ళడానికి, లేదా ఇటువైపు అయితే మనకి సింహాచలం వెళ్ళడానికి వాటి సైడ్, అటు నుంచి కాంప్లెక్స్కి వాటికి వెళ్ళడానికి బస్సులు గట్రా అన్నీ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ నుంచి బయటకు వస్తాయి. ఇలా వెళ్తే మనకి ఇంకో బస్ స్టాండ్ ఉంది సారా. ఈ బస్ స్టాండ్ దగ్గర జనాలు నిలబడతారు. ఈ బస్ స్టాండ్ దగ్గర మనకి సింహాచలం వెళ్ళడానికి, లేదా ఇంకా మిగతా ప్లేసెస్ సిటీలో వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. ఇదే 411B, అది విజయనగరం నుంచి వస్తున్నది. ఈ బస్సు ఇక్కడ వస్తున్న బస్సు మీకు అర్థమైంది అనుకుంటాను. కొంచెం ముందరికి వెళ్దాం. బయట ఎన్ని ఆటోలు ఆగి ఉన్నాయి చూడండి. ఆపన్స్ అలాగే ఉంటారు రోడ్డు మీద, ట్రాఫిక్ జామ్ కూడా అలాగే ఉంటుంది. ఎన్ని ఆటోలు ఆగి ఉన్నాయి చూడండి. ఇక ఈ లైన్లోంచి అలా అక్కడి నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా వెళ్ళొచ్చు. హోటల్స్ అన్నీ బయట ఉంటాయి. అది బుకింగ్ కౌంటర్, జనరల్ బుకింగ్ కౌంటర్ అక్కడ ఉంది, మన అవైలబుల్ ఉన్న బయట. రోడ్డు మీద ఆర్పన్స్కి ఎవరో ఒకరు ఏదో పెడతారు, కొంతమంది ఒకరోజు ఉంటుంది, ఒకసారి ఉండదు, చలికాలం. ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, ఎవరికైనా కొంచెం ఏదైనా కంబల్ కానీ ఏదైనా మనీ రిక్వెస్ట్ చేస్తాను కూడా, అన్నీ ఇవ్వలేను కదా. ఇక ఇది జనరల్ బుకింగ్ కౌంటర్ అండి, ఆ లైన్ కనిపిస్తుంది డైరెక్ట్. ఈ జనరల్ బుకింగ్ కౌంటర్ ఆ మెయిన్ గేట్ నుంచి అలా లోపలికి ప్లాట్ఫామ్స్, అంటే 8 ఫ్లాట్ఫామ్స్కి ఎబవ్ కూడా మనకు అక్కడి నుంచి అలా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. కనిపిస్తుందే లైను ఇదిగోట అండి మెయిన్. ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, రైల్వే బస్ స్టేషన్ బండి దిగి వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ లైన్ ఎప్పుడు కూడా చాలా చాలా బిజీ. ఇదిగోటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ చాలా పెద్దది. కొత్తవలస, రాయ్పూర్, ఇంకా అన్నకూడదు, బీహార్ అక్కడి నుంచి, ఒరిస్సా బీహారు అక్కడి నుంచే ఇక డైరెక్ట్ వారణాసి దాకా వెళ్ళిపోవచ్చు. ఇది లైన్ చాలా పెద్ద లైన్ అండి. ఇగో నేను చెప్పాను కదా, ఎవరొకరు ఏదో అన్నం పెట్టబోతే పరిస్థితి ఎలాగో. ఇగో రైల్వే స్టేషన్ నుంచి ఇంకొంచెం ముందరికి ఇలా వచ్చేస్తే ఇది ప్యాసింజర్ రిజర్వేషన్ కార్యాలయం అనమాట. ఇక రిజర్వేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది విశాఖపట్నంలో. ఇది ఈ లైన్. సో ఇక అక్కడి నుంచి అలీపురం తర్వాత ఇలా డైరెక్ట్ లైన్ కొడితే ఎల్ఐసి బిల్డింగ్, అక్కడి నుంచి డాబా గార్డెన్స్, ఇలా వెళ్ళామనుకోండి మన కంచరపాలెం, ఈ లైన్ అని ఇక్కడ టచ్ అయిపోతాయి. అది పాత పోస్టర్స్ ఈ లైన్ అంతా. సో ఇక రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కార్యాలయం ఉండే ఈ లైన్ ఎప్పుడు కూడా చాలా బిజీ. ఇదివరకు అంటే చిన్న చిన్నగా ఉండగానే కానీ ఇప్పుడు అంతా క్లీన్గా నీట్గా ఉన్నది, పచ్చని మొక్కలతో వాటితో చాలా బాగుంది. వచ్చేపోయే బస్సులతో, ఆటోలతో, వచ్చిపోయే ప్యాసింజర్లతో, పండగ సీజన్ అయిపోయింది. అలా ఈ బస్సు 12D అండి. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవరాపల్లికి వెళ్తుంది, దేవరాపల్లి నుంచి మళ్ళీ ఆర్టీసీ కాంప్లెక్స్ వస్తుంది. ఆ వెళ్తున్న బస్సు కూడా చోడవరం వెళ్ళే 300C. సో ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లో రిజర్వేషన్ అంటే తిరుపతికి కానీ, కాశీకి కానీ, ఇంకా అన్నిటి కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. కరెంట్ ఏమైనా అవకాశాలు ఉంటే దానికి కూడా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఆ వచ్చేది 6H, ఆ వచ్చే బస్సు, తర్వాత ఇంకో బస్సు వస్తున్నది 6A. ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్ స్టార్ట్ అయ్యేవి అనమాట. థ్యాంక్ యూ సార్.
Okay, bye. Good day.